1000 కోట్ల బడ్జెట్ తో 75% సబ్సిడీతో ఎన్నో కార్యక్రమాలు స్టార్ట్ చేసింది తెలంగాణ ప్రభుత్వం. 63,000 మంది సోదరులకి లూనాలు ఇచ్చి, మోపెడ్లు ఇచ్చి, వృత్తి చేసుకోవడానికి అవకాశం కల్పించి బ్రహ్మాండంగా ఇతర కులాలు కూడా, ఇతర కుల వృత్తులు కూడా మాకెందుకు ఇయ్యరు అని గౌడన్నలు కానీ ఇతరులు కానీ అడిగే పరిస్థితి ఈరోజు ఉన్నదంటే అది ప్రారంభమైంది ముదిరాజ్ సోదరులతో, మత్స్యకారులతో అనే విషయాన్ని నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. భారతదేశంలో ఈరోజు ఇతర రాష్ట్రాల వాళ్ళు వచ్చి చెప్తా ఉన్నారు తెలంగాణ పథకాలు అనుసరణీయం, ఇక్కడ జరుగుతున్న కార్యక్రమాలు, మత్స్యకారుల కోసం జరుగుతున్న కార్యక్రమాలు ఎక్కడా జరుగుతలేవు దేశంలో అని చెప్పి ఇతర రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు వచ్చి కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి. చేపల చెరువులు నిండంగా, చెరువులు నిండంగా చేపల పండగ అని చెప్పేసి ఇవాళ వార్తాపత్రికలు కథనాలు రాస్తూ ఉన్నాయి. భారతదేశం మొత్తంలోనే ఇన్లాండ్ ఫిషరీస్ లో 1 స్టేట్ ఏది అంటే అతి స్వల్ప సమయంలోనే అగ్రభాగానికి చేరుకున్నది మీ అందరి వల్ల తెలంగాణ రాష్ట్రం అనే మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇట్లా ఎన్నో రకాలుగా ప్రతి కుల వృత్తికి అండగా ఉన్న ప్రభుత్వం, ప్రతి పేదవాడి ముఖంలో చిరునవ్వు చూడాలనుకునే ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం.